అని చిన్న దృష్టాంతం చెప్తాను. ఈ నాలుగు విధములుగా అన్నం పవిత్రంగా ఉంటే మన రక్తం శుద్ధం అయిపోతుంది. రక్తం ఎప్పుడు శుద్ధమైందో మైండ్ శుద్ధం, మెదడు శుద్ధం అవుతుందండి. అప్పుడు ధ్యానం చక్కగా జరుగుతుంది అన్నది. కనుక ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ మితాహారమును గురించి చక్కగా చెప్తున్నారండి. మితాహారం అంటే ఏమిటని మీరు అడగచ్చు. శాస్త్రంలో చెప్పిన రహస్యం చెప్తున్నాను. ద్వౌభాగౌ పూరయేదన్నై, మితాహారం యొక్క లక్షణం. ఆహారమునకు అవయవం ఏమిటండి? పొట్ట. ఈ పొట్టని నాలుగు భాగములుగా భాగించండి అన్నాడు. ఇది శాస్త్రంలో ద్వౌ నాలుగుగా డివైడ్ చేసి డివైడ్ చేయమంటే కొయ్యమని కాదండి, ఊరికి ఊహించని అర్థం. ద్వౌభాగౌ పూరయేదన్నై, రెండు భాగం నాలుగు కదా, నాలుగుగా డివైడ్ చేయండి పొట్టని. రెండు భాగములు అన్నం, కూర, పులుసు, పప్పు, చారు, మజ్జిగ, ఈ వీటితో నింపండి రెండు భాగాలు. ఒక భాగం నీళ్లతో నింపండి, 1/4. చూడండి, హాఫ్ ది స్టమక్ ఏమో వీటితో నింపండి, 1/4 స్టమక్ ఏమో నీళ్లతో నింపండి, ఇంకెంత మిగిలింది ఇంకొక పాతిక భాగం ఖాళీగా పెట్టండి అన్నారు. దాంట్లో ఏమి వేయబాకండి. ద్వౌభాగౌ పూరయేదన్నై తోయే నైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్. మారుత అంటే గాలి, గాలి ఆడటానికి ఖాళీగా ఉంచండి కొద్దిగానే. ఏమండి ఇవాళ జరుగుతున్నదా నారాయణ? గాలి మాట దేవుడి దగ్గరికి అసలు నీళ్ళకే చోటు ఉండదండి. చిన్న దృష్టాంతం, ఒక ఊళ్ళో ఒక తిండిపోతున్నాడండి, పరమ తిండిపోతుంది వాడు. అందరికీ తెలుసు ఆ ఊళ్ళో వీడు తెగ తింటాడని. ఒకనాడు ఏం చేసినాడు తెలుసండి, ఊరు బయట చెట్టు కింద కూర్చొని తపస్సు మొదలు పెట్టాడండి. ఎవరు ఈ తిండిపోతు, అందరికీ వండర్, వీడు తెగ తినేవాడు, రోజుకి 10 సార్లు తినేవాడు, ఉపవాసం చేస్తూ ఊరు బయట తపస్సు మొదలు పెట్టాడు. కారణం ఏమిటో ఎవరికి అర్థం కాలేదండి. అక్కడే కూర్చొని ఈ బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయటం మొదలు పెట్టాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు కొన్నాళ్ళకి. ఏమయ్యా ఏదైనా వరం కోరుకుంటావా అని? కాదు, నేను వరం కోసం కాదు మిమ్మల్ని ప్రార్థన చేసింది, నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది, తమ వంటి మహాత్ముని అడగాలని చెప్పి నేను తపస్సు చేసినాను. ఏమిటి ఆ ధర్మ సందేహం? ఈ సృష్టి అంతా ఎవరు చేశారు అన్నాడండి. నేనే, బ్రహ్మదేవుని కదా, నేనే చేశానన్నాడు. మనుష్యుని ఎవరు సృష్టి చేశారు అన్నాడు. ఈ సృష్టి అంతా నేనైతే, మనుషుని కూడా నేనే కదా చేసిందని. మనిషి తలక ఎవరు సృష్టి చేశారు అన్నాడు. మనిషిని నేనైతే, తల కూడా నేనే కదా చేసింది. స్వామి క్షమించండి, ఒక వాక్యం చెప్పబోతున్నాను. ఈ తల మీరు సృష్టి చేశారని అన్నారు కదా, తలకాయలో రెండు కళ్ళు పెట్టారు, ఆహా ఎంత బాగుంది, రెండు ముక్కు రంధ్రాలు పెట్టారు, అద్భుతంగా ఉంది, రెండు చెవులు పెట్టారు, చాలా బాగుంది, ఒక్క నోరా అన్నాడండి వాడు. సిమెట్రికల్గా ఉండదండి, సిమెట్రికల్గా అన్ని డబుల్గా ఉంది, నోరు సింగిల్ ఏమిటండి అన్నాడు వాడు. నాబోటి తిండిపోతులకి ఎంత బాధగా ఉందో తెలుసండి. రెండు చేతులు ఒక్క నోరు ఉంటే ఎట్లాగండి, రెండు నోరులు ఉంటే రెండు చేతులు ఇట్లా ఇట్లా లేపచ్చు అని బ్రహ్మదేవుడితో అంటే, బ్రహ్మదేవుడు చివాట్లు పెట్టాడు. ఓరి బుద్ధి తక్కువడా, నాకంత తెలివి తక్కువ, నాకు సృష్టి చేసేటప్పుడు నేను ఇది ఆలోచించాను, అన్ని డబుల్గా పెట్టే, నోరు మాత్రం సింగిల్గా పెట్టే. కారణం ఏమిటి తెలుసిన, ఒక్క నోరు ఉంటేనే చెడవాగుడు వాగుతున్నారు మానవుడు. కనుక రెండు నోరులు కనుక పెడితే ఇంకా చెప్పాలనా, చెప్పండి. ఎక్కువగా తింటారు, ఎక్కువగా వాగుడు వాగుతారు, ధ్యానం కుదరదని చెప్పి ఉద్దేశంతో అన్ని రెండు రెండుగా పెట్టి ఒక్కడే పెట్టారు. సిమెట్రీ లేదనుకోండి, సిమెట్రికల్గా ఉండాలంటే రెండు నోరులు ఉండాలి. సిమెట్రికల్గా లేకపోయినప్పటికీ నేను ఒక ఉద్దేశం చేత చేసినాను, అతి వాగుడు వాగడకూడదు. చూడండి, ఊరికే అతి భాషణ పనికిరాదు. రెండవది అతిగా తినకూడదు. చూడండి, మిత భాషణ మితాహారం అని నేను ఉద్దేశం మనసులో పెట్టుకుని నేను ఇది చేశాను అయ్యా అన్నాడు. చూడండి ఎంత చక్కని జవాబు చెప్పారు. ఇది ఆశ్చర్యం కదండి, అన్ని కంట్లో ఈ తలకాయలు అన్ని రెండు రెండు పెట్టి ఒక్క నోరు పెట్టాడు ఏమిటండి? దీనికి కారణం ఏమిటంటే మితాహారం, మిత భాషణ. భగవానుడు మన ఉద్దేశించి ఒక్కటిగా పెట్టాడు. కారణం ఏమిటంటే అయ్యా, ఎక్కువగా ఊరికి అతి వాగుడు వాగద్దండి, మౌనం. ఎంతవరకు మితంగా మాట్లాడవాలో అంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు భోజనం ఆ శరీరానికి అవసరమో అంతవరకు ఆహారం తీసుకోవాలి. ఈ ఆహార విషయంలో సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం వినండి. దీనికి రెండు ఇంద్రియాలు ఉన్నాయండి ఆహారానికి, ఏమిటి చెప్పండి? నోరు, పొట్ట. చూడండి, నాలుక, పొట్ట అండి. ఈ రెండు ఇంద్రియాలు ఎంత డిఫరెన్సో తెలుసండి. పొట్ట అమాయకం, చూడండి ఏమి పాపం, అది ఏమి రుచులు కోరదండి, ఏది వేసినా సరే సరే అంటుంది. ఈ నాలుక మాత్రం డేంజరస్ ఫెలో అండి, మహా డేంజరస్ ఫెలో. మన దానికి ఇష్టమైన రుచి మాత్రమే లోపలికి పోనిస్తుందండి. లేక ఇప్పుడు చూడండి, పాలు లేక కాఫీ తాగుతున్నారు, చక్కెర తగ్గిందనుకోండి, ఇంకా తాగదండి, నో అడ్మిషన్ వితౌట్ మై పర్మిషన్ అంటుందండి. ఆ పాలు గంటసేపు అయినా చక్కెర కలిపితే కానీ రానిదండి లోపలికి. ఈ పొట్ట ఏమిటండి, చక్కెర కలపని కలపని, నిండుతే చాలండి, నిండితే చాలు. కనుక ఎప్పుడు పొట్ట మాట వినండి కానీ నాలుగు మాట వినద్దండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆహారమును గురించి చక్కగా ఇక్కడ ప్రస్తావన చేసినారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః.
శివా.